చాలా సుదీర్ఘంగా కూడా చెప్పడం జరిగింది మామూలుగానే నా చేతికి ఎముక ఉండదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఎక్కడా కూడా ఉదారంగా ఉండే విషయంలో కంపాషనెట్గా ఉండే విషయంలో హ్యుమానిటేరియన్గా ఉండే విషయంలో నా నాకన్నా బాగా స్పందించే వాళ్ళు నాకన్నా ఎక్కువగా స్పందించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కడ కూడా ఎవరికి కూడా మంచే చేయాలని తాపత్రయపడతాను మంచి వీలైన కాడికి ఎక్కువ చేయాలని ఆరాటపడతాను ఏ ఒక్కరూ కూడా ఆ మంచిలో భాగస్వాముడు ఎవరైనా మిగిలిపోకూడదు అని చెప్పి కూడా ఆరాటపడతాను ఇది నా నైజం కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కొన్ని కొన్ని వాస్తవాలు కూడా పరిగణలేక తీసుకోకుండా ఉండలేని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకనంటే ఈరోజు తీసుకున్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని పరిణామము నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఆ సంవత్సరం నుంచి మొదలవుతే తర్వాత సంవత్సరాలకు అన్నిటికీ కూడా అదే నిర్ణయాలే ఎఫెక్ట్గా కనిపిస్తుంది ఈరోజు మనం అధికారం చేపట్టిన తర్వాత అనుకోని పరిస్థితులు మామూలుగా రాష్ట్ర ఆదాయం సంవత్సరం సంవత్సరం పెరుగుతూ పోతుంది ఈ సంవత్సరం ఇంత ఆదాయం అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ ఆదాయం పెరిగి పదహైదు పర్సెంటో ఇరవై పర్సెంటో పరిస్థితిని బట్టి మామూలుగా అయితే చూస్తే కనీసం పదహైదు పర్సెంట్ పెరిగే పరిస్థితి కనిపిస్తుంది కానీ లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా మన పరిస్థితి ఏమిటి పెరిగిందా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మనకు ఉంది ఒకవైపున ఆదాయాలేమో ఒక ఒకవైపున పెరగడంలా పెరగపోక తగ్గాయి మరోవైపున ఈరోజు పిఆర్సి గురించి మాట్లాడుతూ ఉన్నాం మరోవైపున ఓమైక్రాన్ అని ఏ టీవీ ఛానల్ని చూసినా కూడా రేపు వదున దేశ ఆదాయాల మీద రాష్ట్ర ఆదాయాల మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మధ్య మనం ఈ చర్చలు జరుపుతూ ఉన్నాం రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు లాక్డౌన్లు ఆల్రెడీ నైట్ కర్ఫ్యూస్ ఆల్రెడీ వచ్చేసాయి చాలా రాష్ట్రాలలో ఇంకా నైట్ కర్ఫ్యూస్ నుంచి ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోతాయో లాక్డౌన్లు ఎకానమీస్ మీద ఏ రకంగా ఎఫెక్ట్ ఇస్తుందో కూడా తెలియని పరిస్థితి నవంబర్ కన్నా డిసెంబర్లో ఆదాయాలు కూడా తగ్గినాయి ఐజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు ఆదాయాలు కూడా తగ్గిన పరిస్థితి నవంబర్తో కంపేర్ చేసి డిసెంబర్తో కంపేర్ చేస్తే కూడా అంటే ఇటువంటి పరిస్థితుల మధ్య మనము ఈరోజు డెసిషన్ తీసుకునే దానికోసము ఈరోజు మనం కూర్చొని ఉన్నాము ఇందులో ఏ రకమైన డెసిషన్స్ మనం తీసుకున్నా కూడా నేను డెసిషన్స్ తీసుకున్నంత స్పీడ్గా రేపొద్దున ఆ తో వీ నీట్ లివ్ విత్ ఇట్ మనం చేయగలిగే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఒకసారి స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎస్ఓఆర్స్ ఒకసారి గమనిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎస్ఓఆర్ అరవై రెండు వేల ఐదు వందల మూడు కోట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అది తగ్గి అరవై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇంకా తగ్గి అరవై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకు ఇంకా తగ్గింది మామూలుగా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగాల అరవై వేల అరవై రెండు వేల కోట్లు కాస్త పంతొమ్మిది ఇరవైకి వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమం పెరిగినా కూడా ఇట్ షుడ్ ఆల్రెడీ బీన్ సెవెంటీ టూ థౌసండ్ ఈ సెవెంటీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇంకో పదహైదు పర్సెంట్ పెరిగిందంటే ఇట్ షుడ్ బీన్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎయిటీ త్రీ థౌసండ్ అలాంటిది ఎయిటీ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ ఉండాల్సిన ఎస్ఓఆర్ రెవెన్యూస్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో సిక్స్టీ థౌసండ్ సిక్స్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో అరవై రెండు వేల ఐదు వందల మూడు ఉండేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి అరవై వేల ఎనిమిది వందల ఎనభైకి తగ్గింది ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మరోవైపును చూస్తే టోటల్ శాలరీస్ అండ్ పెన్షన్స్ చూస్తే పద్దె రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాభై రెండు వేల ఐదు వందల పదమూడు కోట్లు అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి అరవై ఏడు వేల మూడు వందల నలభై కోట్లు శాలరీస్ అండ్ పెన్షన్స్ ఒక పెరుగుతూ ఉన్నాయి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి కారణం మనం తీసుకున్న ఎంప్లాయీస్కి అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల